हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल प्रिया शेखर व्लॉग्स। इवाल्टि वीडियोलो नेनु मीकु चूपिंचबोयेदी समर स्पेशल मलाई कुल्फी अंडी। इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो मीकु चूपिंचबोतुन्नानु। मीरु कूडा इला इंट्लो ट्राई चेसि चूडंडी। चिन्न पिल्लल नुंचि पेद्दवाळ्ळ दाका अंदरू चाला इष्टंगा तिंटारु। बयटिकि वेळ्ळाल्सिन पनि लेकुंडा इंट्लोने मनं इला ईजीगा मलाई कुल्फी प्रिपेर चेसुकोवच्चु। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక 1 లీటర్ వరకు పాలు తీసుకోండి। వీటిని బాగా మరిగించాలి। నేను ఇక్కడ నార్మల్ మిల్క్ తీసుకున్నాను, మీరు కావాలంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవచ్చు। ఇక్కడ పాలని బాగా వేడి చేసుకోండి, కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఈ పాలని మనం వేడి చేసుకోవాలి। ఇలా ఈవెన్గా మిక్స్ చేస్తూ ఉండండి, అప్పుడప్పుడు అడుగు అంటుకుపోకుండా ఉంటుంది మీకు। చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ పాలు అనేవి కొంచెం మందబడ్డాయి కదా, థిక్గా అయిపోయాయి। ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ ఇలైచి పౌడర్ వేసుకుంటున్నాను। ఆ తర్వాత ఒక 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను, బ్రౌన్ షుగర్ వేసాను। మీరు కావాలంటే వైట్ షుగర్ కూడా వేసుకోవచ్చు, మేము ఇంట్లో యాక్చువల్గా బ్రౌన్ షుగర్ యూస్ చేస్తాం కాబట్టి నేను అదే వేసేసుకున్నాను। ఆ తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉండండి కొంచెంసేపు। పక్కన ఏదైతే మీగడ అనేది అతుక్కుందో అది అనేది మనం ఈ పాలల్లోకి తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనము కాజు, బాదం, పిస్తా అనేది చిన్న చిన్నగా మనము స్లైసెస్ లాగా కట్ చేసుకొని అది కూడా మనము ఇందులోకి మిక్స్ చేసుకోవాలి। దీన్ని ఒక 5-10 మినిట్స్ వరకు వేడి అవ్వనివ్వండి, మరగాలి కొంచెం। ఇది కొంచెం వేడయ్యేంత వరకు మనము పక్కన ఇంకొక పాన్ తీసుకోవాలండి। ఇక్కడ మనము మలై ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి హాఫ్ కప్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నానండి ఇందులోకి ఫస్ట్। ఆ తర్వాత మనం 1 కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి ఇందులోకి। ఇప్పుడు మిల్క్ పౌడర్ అనేది కూడా హాఫ్ కప్ వేసుకోండి, దీన్ని బాగా మిక్స్ చేయాలి। ఇది మలై లాగా మనకి ప్రిపేర్ అవుతుంది। ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి, ఇది ఒక 2 మినిట్స్ తర్వాత మనకి టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది। చూడండి, ఇలా అవుతుంది, కొంచెం మలై అనేది ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్। ఇది అనేది మనకి ఫైనల్గా ఒక ముద్దలాగా వస్తుంది, స్మూత్గా వస్తుందండి ఇలాగా। చూసారు కదా, ఫైనల్గా ఇలా ఉంటుంది టెక్స్చర్. ఇది మలై అన్నమాట, సో మన ఇంగ్రీడియంట్ అన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్ మలై కుల్ఫీలో ఇది మనము ఆల్రెడీ మరిగించుకుంటున్న పాలల్లోకి మిక్స్ చేసేసుకోవాలి। ఆల్రెడీ ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాము, సో ఫైనల్గా ఇది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినట్టే। దీన్ని మనం ఒక 5-10 మినిట్స్ మరిగించుకోవాలి, ఇలా మిక్స్ చేస్తూ ఈవెన్గా మరిగించుకోండి। టెన్ మినిట్స్ మరిగించుకున్నాక మలై కుల్ఫీ అనేది ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా। ఇప్పుడు నేను ఆ మిక్స్చర్ని ఈ మోల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి। మీకు ఇంట్లో అవైలబుల్గా లేకపోయి ఉంటే కనుక మీరు టీ గ్లాసెస్ ఉంటాయి కదా చిన్నవి, దాంట్లో అయినా మీరు చేసేసుకోవచ్చు। సూపర్ మార్కెట్లో మనకి ఐస్ క్రీమ్ స్పూన్స్ కానీ కుల్ఫీ స్పూన్స్ కానీ దొరుకుతాయండి, అది మీరు పర్చేస్ చేసుకొని ఈజీగా మీరు టీ గ్లాసెస్లో పెట్టేసుకొని సిల్వర్ కవర్తో కవర్ చేసి దానిపైన నుంచి మీరు ఐస్ క్రీమ్ స్పూన్స్ అనేవి డిప్ చేసి ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు। ఇది అనేది మనము అట్లీస్ట్ ఒక 8 అవర్స్ అయినా మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి।
చూసారు కదండి మలాయ్ కుల్ఫీ ఇంట్లోనే మనం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఒకవేళ మీరు మలాయ్ కుల్ఫీ కాకుండా నార్మల్గా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు నేను ఏదైతే మలాయ్ అనేది ప్రిపేర్ చేశానో అది స్కిప్ చేసి మీరు నార్మల్ కుల్ఫీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా మోల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని ఎంచక్క మీరు సర్వ్ చేసుకోవచ్చు. అదైనా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటికి మనము క్యాప్స్ పెట్టేసి ఐస్ క్రీమ్ స్పూన్స్ పెట్టేస్తున్నాను. ఇందులోకి డిప్ చేసి నేను ఫ్రీజర్లో 8 అవర్స్ దాకా పెట్టుకుంటున్నానండి అట్లీస్ట్. ఫ్రీజర్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆ టెక్స్చర్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి 8 అవర్స్ నేను ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో టెక్స్చర్ నేను మీకు చూపించబోతున్నాను. ఇది మనము ఫస్ట్ ఓపెన్ చేసే ముందు నార్మల్ వాటర్లో డిప్ చేయాలండి. దీన్ని ఇలా 1-2 టైమ్స్ ఇలా డిప్ చేస్తే కనుక సైడ్స్కి అనేది మనకి వదిలి మనకి ఈజీగా కుల్ఫీ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇలా ఒకసారి మనము రౌండ్గా కనుక తిప్పుకుంటే కుల్ఫీ అనేది అదే షేప్లో మనకి బయటకు వచ్చేస్తుంది. చూడండి టెక్స్చర్ ఇలా ఉంటుంది. చూసారా ఫైనల్గా మన కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఇంత ఈజీగా కుల్ఫీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇలాంటి ఇంకెన్నో ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.